నువ్వేం చేస్తున్నావు? నీ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుకుంటున్నావా? కొత్త స్టోరీ ఆలోచిస్తూ. హాయ్. హలో. హాయ్ హాయ్ హాయ్. హే సుడకో, ఎవరు ఇవన్నీ ఫిల్ చేశారు? ఇదిగో ఇవంతా సార్ గారి నిర్వాహకమే. సార్, హలో సార్. హలో మాస్టర్. ఓ ప్రియా, నువ్వెప్పుడొచ్చావు? జస్ట్ ఇప్పుడే. అరే నాన్న, ఆ పక్క టేబుల్లో పిల్లలు పీకల్లో ప్రేమలో ఉండి ఈ పజిల్స్ గురించి మర్చిపోయారు. వాళ్ళ కూడా తెచ్చామంటావు నువ్వు అడిద్ది గాని. సో దాపి, ముందు కాఫీ పెట్టరా. సో వాట్ నెక్స్ట్ కార్తిక్? అంటే ఈ సుడకులు నింపడాలు, దొంగబాబా వెంట పడ్డాలు కాకుండా ఇంకా ప్లాన్స్ ఏ ఉన్నాయి? అర్జెంట్ గా మీ ఊరికి వెళ్ళి మీ నాన్నని కలవాలి. ఎందుకు? నా ప్రాజెక్ట్ సెకండ్ ఫేజ్ మీ ఊర్లోనే చెప్పాను, మర్చిపోయావా? ఓ అందుక. ఐ నీడ్ యువర్ ఫాదర్ సపోర్ట్. అయ్యో తప్పకుండా, రెండు రోజుల్లో మా ఊర్లో పెద్ద జాతర జరుగుతోంది, నేను అక్కడికి వెళ్తున్నాను. నువ్వు రావచ్చు కదా, నేనే మా నాన్నని పరిచయం చేస్తాను, గుడి మొత్తం చూపిస్తాను. రావచ్చు రావచ్చు కాదు, వస్తున్నా అంతే. ఓకే ఓకే. అయితే మాకు లేదన్నమాట ఇన్విటేషన్. నో నో, మీరందరు సుబ్రహ్మణ్యపురం రావాలి, మళ్ళీ నువ్వు కూడా. ఇట్ విల్ బి ఫన్. చూసావా మన రెంజెంట్, అది లెక్క. నాన్నా వచ్చేసావమ్మా. ఏనా, నేను రాకముందే గుడికి వెళ్దామని బయలుదేరిపోయావా? నువ్వు రాకుండా ఎలా వెళ్తాను తల్లి? పంతులు గారు పొద్దు నుంచి కబురు పంపిస్తున్నా, మీరు వస్తున్నారు నాగాను. వీళ్ళెవరు, నీ ఫ్రెండ్సా? ఎస్, మేఘ్నా, సూరి, మల్లి. నమస్తే. కార్తిక్, పండక్కనే వచ్చారు, సరదాగా నాలుగు రోజులు గడిపి వెళ్ళండి. కుమార్, వీళ్ళ కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడు. నేను గుడికి వెళ్తున్నాను, మీరు ఫ్రెష్ అప్ అయి వచ్చేయండి. ఇలా ఇవ్వండి అమ్మగారు. కమ్. కార్తీక్, సూరి, మల్లి ఎక్కడ? వాళ్ళకి అప్పుడే తెల్లారుతుందా? వస్తారులే. సుబ్రహ్మణ్య, పంతులు గారు, వీళ్ళు మా ప్రియ ఫ్రెండ్స్ కార్తిక్, మేఘన. కార్తిక్ మన ఆలయం మీద రీసెర్చ్ చేస్తున్నాడు. మేమంతా భగవంతుడినే సెర్చ్ చేస్తాం, నువ్వేమో ఆ భగవంతుడి మీదే రీసెర్చ్ చేస్తున్నావు. సంతోషం. తీర్థం తీసుకుని ఆయన. వద్దండి, నాకు నమ్మకం లేదు. నమ్మకంతోనో అపనమ్మకంతోనో దేవుడి మీద ధ్యాస కుదిరి అడుగులు ఆ వైపు పడితే తరువాత గురి అదే కుదురుతుంది. నా చేతులతో నీకు తీర్థం ఇచ్చే రోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను. అదే రోజు వస్తే నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాను. అవును పూజారి గారు, నాకు సందేహం, ఈ దేవాలయంలో అభిషేకం ఎందుకు నిషేధించారు? ఈ ఆలయాన్ని కట్టించిన రవివర్మ కలలో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనిపించి తనకి అభిషేకం మాత్రం జరపకూడదని ఆదేశించారట, అందుకే ఈ ఆలయంలో అభిషేకాలు లేవు. ఈ ధనవంతుల కల్లో కనపడి గుడి ఇక్కడ కట్టు, జాతర అక్కడ జరిపించు అని చెప్పే దేవుడు వాడికి అన్నం పెట్టు, వీడికి కొంచెం సాయం చేయి అని ఎందుకు చెప్పడం? ఏంటి ఇక్కడ కూడా మొదలెట్టావా? నాన్న ప్రదక్షిణకి వెళ్దాం రండి. కార్తిక్, కుమార్, నాన్న జాగ్రత్త. నేను చూసుకుంటా కదండి, మీరు వెళ్ళరండి. సుబ్రహ్మణ్యపురం నాకు చాలా నచ్చింది, మీరు ఎవరు పిల్లకపోయినా వచ్చేస్తా. వచ్చేయండి, వస్తాం కుమార్. బాబు డబ్బులు ఇచ్చావా? కార్తిక్ బాబు, మళ్ళీ మీరు రీసెర్చ్ కోసం ఎప్పుడు వస్తారు? కార్తిక్ బాబు, ఆడెవడో పిచ్చోళ్ళ ఉన్నాడండి, ఎప్పుడు చూడలేదు, ఊరికి కొత్త ఏమో. మీరు ఎక్కడ బస్సు టైం అవుతుంది? జాగ్రత్త అండి, జాగ్రత్త జాగ్రత్తగా రండి. ఎవరు ఇక్కడ ఎందుకున్నావు? ఎక్కడి నుంచి వచ్చా? అర్థమైందిలే పిచ్చోడు అని, ఆ పిచ్చి చూపులు ఎరు చేసి లాపు. ఈ టైంలో ఎక్కువసేపు ఉండకూడదు, వెళ్ళిపో. Thank you.
Igna, Priya, we'll just come. ఏమైందిరా? నిన్ను సుబ్రహ్మణ్యపురం బస్ స్టాప్ లో చూశాను. ఇంత త్వరగా ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు వెళ్ళిపోకు స్వామి, నువ్వు ఈ ఊళ్ళోనే ఉండిపోసామే ఉండిపోసామే. నేను ఈ ఊర్లో ఉండాలా? ఎందుకు బావా? పిచ్చోడితో మాట్లాడు బావా, వెళ్ళిపోతాం పద బావా. నువ్వు మాట్లాడకో, నువ్వు మాట్లాడకో స్వామి. స్వామి స్వామి ఆగు స్వామి, కార్తీక్ స్వామి, కార్తీక్ స్వామి ఆగు స్వామి. నా పేరు నీకెలా తెలుసు? ఇప్పుడు అవన్నీ ముఖ్యం కాదు స్వామి, నీ వల్ల జరగాల్సిన దైవ కార్యం ఒకటి ఉంది స్వామి. దైవ కార్యమా? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఏంటిది? హలో కార్తీక్ సార్, నీ డాక్యుమెంటేషన్ అయిపోయిందా? ఆల్మోస్ట్ సార్. గుడ్. నీ ప్రెజెంటేషన్ చూసిన రోజే డాక్టర్ స్కంద చాలా ఇంప్రెస్ అయ్యారు సార్. నీ ప్రాజెక్ట్ ఫైనల్ అనాలిసిస్ గురించి చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు. కీప్ ఇట్ అప్. ఏంటిది? ఇలాంటి మెటల్ మీద ఇంత డీటెయిల్ గా వర్క్ చేయగలిగిన వాళ్ళు చాలా అరుదు. నాకు తెలిసి ఇది చాలా ప్రాచీనమైనది అయి ఉంటుంది. ఏదైనా ఆప్షన్ లో కొన్నావా? లేదు సార్, సుబ్రహ్మణ్యపురంలో ఎవరు ఇచ్చారు. డిజైన్ బాగుందని నా దగ్గరే ఉంచుకున్నాను. ఇట్స్ నాట్ జస్ట్ ఎ కాయిన్, ఇట్స్ సంథింగ్ మోర్ దన్ దాట్. కీప్ ఇట్ సేఫ్, ఇలా బయట ఉంచుకో. ఓకే ఓకే సార్. సార్ రమ్మన్నారంట. రమ్మన్నాను, తిన్నవాళ్ళు అడుగుదామని. పదవ తింటా? సరిపోదులే, ఒకటే ఉంది పెట్టి ఉండే. సార్ ఆయన రమ్మంది గుర్తుందిలే, నేనైనా కూడిపోయినా ఆయన కూడిపోయిన వండుతారేటి. అసలు ఏం జరుగుతుంది సుబ్రహ్మణ్యపురంలో? మీరు మీరు మాట్లాడేసుకుని మీడియా కూడా తెలియకుండా అసలు ఏం చేస్తున్నారు? ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను సార్. ఏందా నువ్వు చేసే ఇన్వెస్టిగేషన్? పొయ్యి మీద పులి చుడుకుతా ఉంటే వాసన చూసి చెప్పాలా ఏ జాతి చేప? అరే దాదాపు డజన్ మంది చచ్చిపోయారు, ఇంతటి కారణం పట్టుకోలేకపోయావు. ఏంటి నువ్వు నీ ఇన్వెస్టిగేషన్? ఇది నిజంగానే దేవుడి చేపం సార్. ఏ బ్రాండ్? శేఖర ప్రకటన తాగెత్తనావా? నే మళ్ళీ కనిపించి మానేపడి ఉంటాయా? ఇడ్డూరం కాకపోతే నువ్వు సార్ నన్ను నమ్మండి, ఇది మనుషులు కాదు చేస్తోంది. సార్ ఇది చూడండి, ఇది జిరాక్స్ ఆ ఫైల్ అతనికి. ఇది ఒరిజినల్, నీ స్టేషన్ నుంచి రప్పించాను. నా నెట్వర్క్ నాకు ఉంటుంది మరి. అయినా లెటర్స్ లో ఏముందో, చనిపోయిన వాళ్ళు ఏం రాస్తున్నారో, ఇదంతా ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తేల్చడానికే ఒక రప్పించాను. పియే సార్, బయట ఒకడు సూట్ వేసుకుని ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడుతుంటాడు. ఆయన పేరు? ఓకే సార్, రండి. ఈయనే కృష్ణమూర్తి గారు. ఈ ఫైల్ అతనికి. నువ్వేళ కూర్చోవా. అరుమగారు ఈయన ఎవరు తెలుసా? పోలియో ఆర్టిస్ట్ సార్, పాలియోగ్రాఫిక్ ఆర్టిస్ట్ సార్. ఏదో ఒకటి లేవయా. ఇది పోలియో నువ్వే చేస్తా చెప్పయా. ప్రపంచంలో అంతరించిపోతున్న భాషల మీద, వాటి లిపుల మీద అధ్యయనం చేసి నేటి తరానికి అందిస్తాం. ఉగ్రవాదులు దేశద్రోహులు ఉపయోగించే సైన్ లాంగ్వేజ్ ని డీకోడ్ చేస్తాం. మనిషి లేతగానే ఉన్నా పని ముద్రగానే ఉంటది. గెట్టుడే అది మీ నేను చెప్పేస్తాడు. ఏది ఏమైనా అప్పుడే జనానికి అన్ని విషయాలు తెలియకుండా ఉండడం మంచిదండి.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నా. ఇన్నాళ్ళు చనిపోయిన వాళ్ళందరూ రాసిపెట్టిపోతుంది ఇదా అంటే నిజంగా దేవుడు శాపమా? స్వామీజీ చెప్పినట్లు ఊళ్ళో అందరు చచ్చిపోతారా? నాకు కొంచెం టైం ఇవ్వండి, ఈ సమస్యకు పరిష్కారం కనుక్కుంటాను. ఏంటని టైం ఇచ్చేది? అకారణంగా 12 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అరే మన కళ ముందు ఒకటి చచ్చిపోయాడు, ఇది స్వామి శాపం కాదంటారా? దేవుడికి చేసిన అభిషేకం వల్లనే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఆయన వర్మగారు, మీ వంశం పాలించిన ఊరని మీకు అభిమానం ఉండొచ్చు, కానీ ప్రజల ప్రాణాలకు ముప్పు వస్తే ప్రభుత్వం సూత్తు ఊరుకోదు. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా, ఉండవాసం ఏర్పాటు చేస్తా, మనకి ఊరు కాళీ చేసేద్దాం.